చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా హాస్పిటల్ నందు ఐసోలేషన్ లో ఉన్న రోగులకు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పండ్లను మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో కరోనా వైరస్ ని నివారించడానికి పోలీసులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారన్నారు. సమాజానికి వారు చేస్తున్న సేవలను కొనియాడారు. రానున్న రోజుల్లో కరోనా పూర్తిగా నివారించాలంటే ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గురవయ్య ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, వాళ్ళ స్టాఫ్ అంతా కూడా మాస్కుల కొరత ఎక్కువ ఉంది కాబట్టి వస్తున్నటువంటి పేషెంట్లకి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా మాస్కులు కంపల్సరీ, సరే వచ్చే వాళ్ళకి ఒక సోపు లేకన మరి పేషెంట్ యాపిల్ కూడా సరి ఇవ్వడం జరిగింది. ఏదైనా కానీ ఈరోజు మొత్తం భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కరిలో సేవాభావం, ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనే దానికోసం ప్రభుత్వాలు ఏ రకంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ఏ రకంగా కష్టపడి భారతదేశం అంతా కూడా ఈ కరోనాను తరిమేయాలి భారతదేశం అనేటటువంటి ఒక గట్టి తలంపుతో, మరి ఈరోజు చూస్తే ఇక్కడున్నటువంటి డాక్టర్స్, మరి అదేవిధంగా నర్సులు, అదేవిధంగా ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది, మరి వీరందరూ కూడా రెయిన్బౌల్లు సేవాభావంతో